ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అర్థమైంది, నీకు కావాల్సిన చట్నీయే కదా, తీసుకొస్తానుండు. ప్లేట్లో అంత చట్నీ ఉంది కదా, మళ్ళీ పిలిచావేంటి? నేను అంజీ అన్నాను కానీ చట్నీ అనలేదే. ఓ, నువ్వు పిలిచిన చట్నీ కోసమే అనుకున్నా. ఏంటి, ఇంకేమన్నా టిఫిన్ కావాలా? ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే సమాచారం. ఆ రోజు రాణి చెల్లెలు పెళ్ళి అని అందరికీ ఫ్రీగా టిఫిన్లు పెట్టారు కదా, మరి పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడతారా అని నేను అడుగుతున్నాను. మీరు అడగకుండానే ఆ రోజు టిఫిన్ పెట్టాం కదా, అలాగే భోజనాలు కూడా ఎప్పుడొకప్పుడు పెడతాం. ఇప్పుడైతే టిఫిన్ తినేలో. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా దాటేస్తావేంటి? అలా అయితే ఏం చేస్తారు, పెళ్ళి ఆగిపోయింది కదా. వర్ష ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట కదా. అవునా, ఎందుకు? తప్పు చేయకుండా నిప్పులాంటి పిల్ల వెళ్ళిపోతుందా? తప్పు చేసే ఉంటుంది. మా చెల్లెలికి పెద్దింటి సంబంధం వచ్చేసింది, కావలసినంత తినండి అని ఆ రోజు గొప్పలకు పోయారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అందుకే ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి అంటారు. హోటల్ నడిపేవాళ్ళు పెద్ద సంబంధాలకి పోతే ఇలాగే పరువు పోతుంది. ఇన్నంటున్నా నువ్వేమీ మాట్లాడవేంటి రాణి. ఏంటి మాట్లాడేది? ఆ రోజు ఫ్రీగా పెట్టింది అంటే గొప్ప కోసం పెట్టలేదు. మనందరం తనవాళ్ళు అనుకుని పెట్టింది, బంధువులు అనుకుని పెట్టింది, అంతేకాని ఇలా రాబందుల్లా పీక్కు తింటారని కాదు. ఆ రోజు ఒక్క ప్లేట్ తినేవాళ్ళు 10 ప్లేట్లు తిని వెళ్ళారు. అప్పుడు రాణి మంచిదైంది, చాలా గొప్పదైంది. ఇప్పుడు తిన్నామన్న విశ్వాసం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏ, మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా? మీ ఇళ్లలో గొడవలు లేవా? అనుకున్న పెళ్ళిళ్ళు ఆగిపోయిన దాఖలా లేవా? అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అడిగితే ఇవాళ మీరు ఏమైపోయి ఉండేవారు? అయినా రాణి వర్ష ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలియదా? వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇదే బస్తీలో పెరిగారు. ఎప్పుడైనా ఒక మాటన్నా పడ్డారా? వాళ్ళనంటే మీ కోపం వస్తుందేంటి? వాళ్ళు మాకు బిడ్డలతో సమానం. వాళ్ళని ఎవరైనా ఏమని అంటే పళ్ళు రాలగొడతాను. అనాథలం అనుకున్నాం, మా కోసం ఎవరూ లేరనుకున్నాం, కానీ మేము మీ పిల్లలతో సమానమని ఒక మాట అన్నారు కదా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అమ్మలా అందరికీ కడుపు నింపుతున్నావు కదా, ఇంతకన్నా ఏం కావాలి?
ఏంటి సీఐ గారు ఇలా వచ్చారు? సారీ జగపతి గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? దారి తప్పొచ్చారా లేక ఇంకా నిద్ర లేకుండా కల్లోనే ఉన్నారా? నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు? నేనేంటో నా స్థాయి ఏంటో మర్చిపోయారా? చూడండి సార్, మీరంటే నిన్నటి వరకు నాకు చాలా గౌరవం ఉండేది. కానీ ఈరోజు నిజాలు తెలిసాక నేనే షాక్ అయిపోయాను. ముందు మీరు మాకు సహకరించండి ప్లీజ్. ఏంటి సహకరించేది? ముందు నా మీద అలిగేషన్ ఏంటి? అరెస్ట్ వారెంట్ ఏది? చూడండి సార్, మీకు సంబంధించిన గోడౌన్స్లో విదేశాల నుంచి దిగుమతి చేసిన దొంగ బంగారం చాలా ఉంది. వందల కోట్ల క్రైమ్ ఇది, అందుకే వారెంట్తోనే వచ్చాం. మా దగ్గర దొంగ బంగారం ఏంటి? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. అవును సిఐ గారు, నా వ్యాపారాలన్నీ అందరికీ తెలుసు. అలాంటిది దొంగ బంగారం ఎలా వస్తుంది? ఎలా వచ్చిందో మీరే చెప్పాలి సార్. ఆ బంగారం మీ గోడౌన్స్లోనే సీజ్ చేశాం. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి, అందుకే అరెస్ట్ వారెంట్ తోటి వచ్చింది. నో, ఇదంతా ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరు వాళ్ళకి అమ్ముడుపోయి ఇలా మాట్లాడుతున్నారు. మీకు నా సంగతి తెలీదు. హోమ్ మినిస్టర్తో ఇప్పుడు మాట్లాడతాను, జాగ్రత్త. చూడండి సార్, మీరు మమ్మల్ని భయపెట్టాలని చూడకండి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానిస్టేబుల్ అతను తీసుకురండి. ఎస్ సార్. ఇతను మీ గోడౌన్స్ ఇన్ఛార్జే కదా? అవును. ఇంకా చూస్తావేం? మీ సార్కి ఏమేం జరిగిందో చెప్పు. అవును సార్, మన గోడౌన్లో చాలా బంగారం ఉంది. ఇప్పుడేమంటారు సార్? ఇప్పటికైనా మాకు సహకరించండి. లేదు సిఐ గారు, ఆ బంగారం నాది కాదు. యుగంధర్ అని నా పార్ట్నర్ది, వాడిదా సరుకు. నా గోడౌన్స్లో దాచుకుంటానంటే సరే అన్నాను, అంతేగాని అందులో ఏముందో నాకు తెలీదు. అవును సార్, నా భర్తకి అహంకారం అంటే నమ్ముతాను, కానీ ఆయన ఇలాంటి దొంగ పనులు చేశారంటే నేను నమ్మను. ఇదంతా ఆ యుగంధర్ చేసిందే, నమ్మించి మోసం చేశాడు. చూడండి సిఐ గారు, అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు, ముందు ఆ యుగంధర్ని పట్టుకోండి. అన్ని నిజాలు వాడే చెబుతాడు. చూడండి సార్, అవన్నీ పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం. ఇప్పుడు మీరు గనక రాకపోతే బలవంతంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది, అది మీకే మంచిది కాదు. కానిస్టేబుల్ సార్. ఓకే సార్. సిఐ గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి. నా మాట వినండి ప్లీజ్ అండి. సిఐ గారు, నేను చెప్పేది వినండి. సిఐ గారు యావండి, సిఐ గారు యావండి, యావండి సిఐ గారు యావండి, నా మాట వినండి. సిఐ గారు చెప్పేది వినండి, ఆయన అలాంటి వాడు కాదు. యావండి యావండి,
అమ్మా చెప్పు. నాన్న ఎక్కడున్నావురా? అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, ఏమైంది? మీ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అరే నాన్న నాకు చాలా భయంగా ఉందిరా. అరెస్టా? ఎందుకమ్మా? అదేదో దొంగ బంగారం కేసు అంటున్నారా? నేను ముందే చెప్పాను కదమ్మా ఆయన పార్ట్నర్ మంచివాడు కాదని. నేను ఆ రోజు చెప్తే నా మాట వినిపించుకోలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అరే ఆయన ఎప్పుడు మన మాట వినిపించుకున్నారనరా? ఇప్పుడేం చేద్దామో ఆలోచించరా? అమ్మా నువ్వేం భయపడకు, నేను వెంటనే స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాను. సరేరా. మనం ఆ విషయమే మర్చిపోయాం. నాన్న వంశీ, ఏంటమ్మా? రానాన్న నీకోసం ఎదురు చూస్తున్నావు. దేనికి తాతయ్య? రేపే మనం అందరం కలిసి అమెరికా వెళ్ళిపోతున్నావురా. అందరం అంటే నేను కూడానా? అవునరా, నిన్ను చూస్తుంటే నువ్వేమైపోతావునని భయమేస్తోంది. అందుకే ఇక్కడుండొద్దు, అమెరికా వెళ్ళిపోదాం. నేను రాలేనమ్మా. అది కాదురా వంశీ, మా తెలివి తొక్కుతను. శంకర్ గారు చెప్పిన మాటలు అన్నీ కలిసి నీకు సమంతకి పెళ్లి చేశావు. అప్పుడున్న పరిస్థితుల వల్ల నువ్వు కూడా అడ్డు చెప్పలేదు. తర్వాత అన్ని నిజాలు తెలిసి నువ్వు సమంతని వదిలేశావు. వర్ష ఎక్కడికో వెళ్ళిపోయింది. తాళి కట్టిన అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకోనంటున్నావు. నువ్వు సమంత భర్త వైపోయావు కాబట్టి వర్ష ఇంకెప్పటికీ నీ జీవితంలోకి రాదు. అందుకే మనమిక్కడ ఉండడం అనవసరం, వెళ్ళిపోదాం. కొన్నాళ్ళకి నువ్వన్నీ మర్చిపోతావు, మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే అమ్మా. వంశీ, వంశీ నన్ను చెప్పనివ్వండి. ఒక మంచి తెలుగింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. నా కలలకి ఊహలకి తగ్గట్టు వర్ష నాకు కనిపించింది. నిర్మలమైన మనసు, ఏ స్వార్థం లేని అమ్మాయి నా జీవితంలో ఉంటే బాగుంటుందని నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. కానీ కొందరి స్వార్థం వల్ల అది ఇంకోలా జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోతే నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు దొరకదు. నేను ఇక్కడే ఉంటాను. వర్ష ఎక్కడుందో తెలుసుకుంటాను. నేను చేసిన తప్పుని క్షమించమని వేడుకుంటాను. తనని మళ్ళీ నా జీవితంలోకి, మన ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు అప్పుడు స్వాగతం పలుకుతారా? తప్పకుండా తప్పకుండా స్వాగతం పలుకుతాం. కానీ ఒక మాట ఇవ్వరా, వర్ష మళ్ళీ నీ జీవితంలోకి వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం మాకెప్పటికీ దూరం అవునని. నువ్వు అలా మాట ఇస్తే నీ మాట మీద నమ్మకంతో నిన్నెక్కడే వదిలి వెళ్ళిపోతావురా. సరే తాతయ్య, మీరంతా నా వెనకాల నిలబడుతుంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? వర్ష కోసం బతుకుతాను, వర్షాన్ని తీసుకుని మన ఇంటికి వస్తాను. నమస్తే సార్. కానిస్టేబుల్ బేడిల్ది. ఓకే సార్. జగపతి గారు మీరు అలా కూర్చోండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాలాంటి వాడిని అరెస్ట్ చేయడం అంటే
నిప్పుతో చెలగాటమే, అది మర్చిపోకండి. చూడండి సార్, ఎంత పెద్దవాళ్ళైనా చట్టానికి అందరూ సమానమే. అనవసరంగా నన్ను భయపెట్టే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే నేను భయపడను. స్టేషన్ మీదని నాకు వార్నింగ్ ఇస్తున్నారు, కానీ నా స్టేటస్ మర్చిపోతున్నారు. 140 కోట్ల జనం ఉన్న ఈ దేశంలో ధనం ఉన్న అతి కొద్ది మంది మాటే చెల్లుతుంది. అది మీరు మర్చిపోకండి ఇన్స్పెక్టర్. మీరు అధికారం చూపిస్తున్నారు. నేను బయటికి రాగానే నేనేంటో మీ పై అధికారులతో మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ అంతే. అంతే సార్, జస్ట్ వెయిట్. యుగంధర్ వస్తున్నాడు, నిజాలు తెలుస్తాయి. కూర్చోండి. సార్ కూర్చోండి సార్. ఎంత ధైర్యం రా నీకు సార్? సార్ సార్, నన్నే మోసం చేస్తావా సార్? ప్లీజ్ సార్, నిన్ను నమ్మినందుకు వద్దు సార్. నన్ను ఇంతలా బుక్ చేస్తావా సార్? ప్లీజ్ సార్. రేయ్, నీ అంతు చూస్తాను. ఆ బంగారం నీదేనని మర్యాదగా ఒప్పుకో, లేదంటే చంపేస్తాను నిన్ను. అసలు ఏం మాట్లాడుతున్నారు జగపతి గారు? అనవసరంగా మీ దందాలోకి నన్నెందుకు ఇరికిస్తున్నారు? నేను ఇరికించడం ఏంట్రా? నువ్వే కదా నన్ను ఇరికించింది. నా గోడంలో బంగారం పెట్టింది నువ్వే కదా, మర్యాదగా ఒప్పుకో. సీఏ గారు, ఏంటి సార్ ఇది? ఆయన చెప్తున్నారు కదా, ఇంకా అర్థం కాలేదా? ఆయన గోడౌన్స్లో దొరికిన బంగారం నీదేనంట కదా, మర్యాదగా చెప్పు. ఏంటి సార్ ఇది? ఏదో తెలిసిన మనిషి కదా అని 2-3 సార్లు కలిసినంత మాత్రానా నన్ను ఈ స్మగ్లింగ్లో ఇరికిస్తారా? ఎవర్రా ఇరికించింది? ఆ రోజు నా గోడౌన్లో సరుకు పెట్టింది నువ్వే కదా. సార్ ఆగండి, ఆగండి. చూడండి సార్, ఇది పోలీస్ స్టేషన్ అని మర్చిపోకండి. నిజాలేంటో మేము ఎంక్వైరీ చేస్తాం, మీరు మాకు సహకరించాలి. ఏంటి సార్ సహకరించేది? అరే, వాడంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే. వాడు మాటలతో చెప్పడవు, లోపలికి తీసుకెళ్లి 4 తంతే వాడే నిజం చెప్తాడు సార్. చూడండి సీఏ గారు, నేను చాలా మర్యాదగా బతికేవాణ్ణి, అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించకండి. అది నాదే అనటానికి ఆధారాలుంటే చూపించండి, లేదంటే ఆయనే చెప్పారుగా 4 తంతె నిజాలు బయటకు వస్తాయని. ఆ పంచేయండి సార్. 401. ఎస్ సార్. యుగంధర్ గారు మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. జగపతి గారిని లాకప్లో పెట్టండి. ఓకే సార్. ఇన్స్పెక్టర్ రండి సార్. సార్ ప్లీజ్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పటికైనా నేరాన్ని ఒప్పుకుంటే మీకే మంచిది, లేదంటే ఒప్పించే పద్ధతి వేరేలా ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు మీరు? జగపతి గారు అబ్బాయిని సార్, మా నాన్నతో మాట్లాడాలి. సరే వెళ్ళి మాట్లాడండి. మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకోమని చెప్పండి. ఏంట్రా, నన్ను పలకరించడానికి వచ్చావా? తగిన శాస్తి జరిగిందని పరిహసించడానికి వచ్చావా? అదేంటి నాన్న అలా అంటారు? మన మధ్య ఎన్ని గొడవలున్నా మీరు బాధపడితే నేను భరించలేను నాన్న. ఆపరా నీ దొంగ నాటకాలు. నేను ఇలా అరెస్ట్ అయినందుకు నీ మనసులో నువ్వు ఎంత ఆనందపడుతున్నావో నాకు బాగా తెలుసు. ఇదే నాన్న మీతో ఉన్న సమస్య, మీరు నన్ను తప్ప అందరినీ నమ్ముతారు. అలా గుడ్డిగా నమ్మే కదా ఈరోజు ఇలా జైల్లో ఉన్నారు. వాడు మంచివాడు కాదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరు నన్నే తప్పు పట్టారు, ఇలా చెయ్యని తప్పుకి ఇరుక్కున్నారు. శభాష్, నువ్వు చాలా గొప్ప మేధావి. వాడి గురించి ముందే తెలుసుకున్నావు నేను చేతగాని వెదవని, అందుకే ఇలా జరిగింది. అది చెప్పడానికి వచ్చావా, లేక తగిన శాస్తి జరిగిందని చెప్పి పడవడానికి వచ్చావా?
మీకేం కాదని ధైర్యం చెప్పడానికి వచ్చాను. వాడు మిమ్మల్ని ఎంత తెలివిగా ఇరికించినా వాడు తప్పించుకోలేడని చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని నేను విడిపిస్తాను, మీరేం బాధపడకండానా. నిజంగా బాధపడుతున్నానరా, నాకు ఇలా జరిగినందుకు కాదు, నన్ను ఇలా అనే అవకాశం నీకొచ్చింది చూడు, దానికి చాలా బాధపడుతున్నాను. ఇంతేనా నాన్న మీరు నన్ను అర్థం చేసుకుంది? ఏ రోజు నువ్వు నా మాట కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయావో ఆ రోజే నీకు నాకు బంధం తెగిపోయిందనుకున్నాను. నిన్ను ఓడించాలనుకున్నాను, కానీ నీ ముందు నేను ఓడిపోతాననుకోలేదు, అందుకే బాధపడుతున్నాను. పోరా. బుద్ధ చేసుకోటండి. ఏంటి తనను ఒక్కడి చేసుకుంటున్నారు? ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్, అడిగితే ఏదో చెప్తున్నాడు. పొరపాటున ఉండొచ్చు కదా. ఇక వర్ష గురించి ఆలోచించడం అవివేకం. మరింకెవరి గురించి ఆలోచించాలి? సమంత గురించి. నీ మనవరాలిది ప్రేమ కాదు, సాడిజం. అందుకే వదిలేసి వచ్చేసాను.